అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైననూ కాక యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను, అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చిరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను, పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరల చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయే పోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోజన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములు ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని, ఆయనను నాయందు బయలుపరుపను అనుగ్రహించినప్పుడు మనుష్యమాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యుద్ధకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదుగాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని, పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకునవలనని యెరూషలేములకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదుగాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చితని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి.